వేస్తాము. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, దీన్ని వడగట్టుకుందాం. పాలు పోయింది మింతగా. అన్ని కొబ్బరికి అన్నిట్లనే పట్టుకున్నావు? అన్ని మింతే ఇట్నే కట్టి ఇట్నే పిండాలి. ఇట్లా మంచి గుడ్డలు వేసుకొని కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటా మెత్తగా పట్టు సరస్వతి. ఇక ఇట్లా మంచిగా మెత్తగా పేస్ట్ అయ్యేటట్టు మిక్సీ గిన్నె తేటగా తిరిగేటట్టు నీళ్ళు పోసుకుంటే తిప్పాలి. ఇంకంతవరకే నీళ్ళు. ఇంకో ఇట్లా అయ్యేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. ఇన్ని అన్ని కొలతలు ఉండవు దీనికి. ఇంకో ఇట్లా నీళ్ళు మనం గిల్ల తిరుగుతుంది గల్కగా తిరిగేటట్టే పోసుకొని వడగట్టుకోవాలి దీన్ని. ఇట్లా గుడ్డ తీసుకొని ఒక గుడ్డకి వేసుకొని మంచిగా ఇట్లా పిండుకోవాలి. ఇట్లా గుడ్డకి వేసుకొని ఎన్ని అయినా ఇట్లనే మనం పాలు తీసుకోవాలి. కొబ్బరి పాలు ఇట్లా కాటన్ గుడ్డకి వేసుకొని పిండుకుంటే కాటన్ గుడ్డ అయినా ఏం లేదు, ఒక చిన్న గుడ్డ అసలు ఉండదు. ఉన్నా ఏం లేదు, జల్లు ఉన్నా ఏం లేదు. ఈ పిప్పిని కూడా మళ్ళీ అంతా ఒక దాంట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి నీళ్ళు పోసుకొని కూడా మళ్ళీ తీసుకోవచ్చు. అందరు అనుకోవచ్చు మార్నింగ్ ఎందుకు పడుతారు, నైట్ డ్యూటీ వచ్చి నైట్ కరెంటు పోయింది, కరెంటు పోయి ఎక్కువ సేపు అయింది, నైట్ అయిపోయింది, పడుకున్నాం, ఇంకా ఇప్పుడు మార్నింగ్ చేస్తున్నాం. ఇది ఇట్లా అన్ని పిండుకున్నాక మూత వేసుకొని పిగ్గులో పెట్టుకోవాలి. ఇట్లా పిగ్గులో పెట్టుకోవాలి ఒక 15 గంటలు చెప్పి పెట్టుకోవాలి. మంచిగా కొబ్బరి నీళ్ళకు నీళ్ళే పోతాయి, గడ్డ కడుతుంది లోపల. ఇంకో కొబ్బరి పాలు తీసుకున్నాం కదా మనము, ఇవి 15 గంటలు నానబెట్టుకోవాలి. పిగ్జులో పెట్టుకున్నాము, పిగ్జులో పెట్టుకున్నాక ఇవి ఇట్లా గడ్డలాగా కడుతుంది. వాటర్కి వాటరే అడుక్కుపోద్ది, మనం వాటర్ పోసి పడతాం కాబట్టి వాటర్కి వాటరే అడుగుపోద్ది. మంచిగా అచ్చమైన పాలు పైన ఇవో గడ్డ కట్టినాయి. ఈ గడ్డను తీసి మనం కొబ్బరి నుంచి చేసుకోవాలి. ఇట్లా నేనే చేస్తామా, ఎంత బాగా గడ్డ కట్టింది ఐస్ క్రీమ్ లాగా. మీ కూడా ఉన్నట్టే ఉంది. మరే ఇంత మంచి క్రీమీ ఉంది. కొబ్బరి నూనె చేయాలంటే ఇట్లా. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకుంటే కొబ్బరి నూనె అవుతుంది. ఇగో ఇదంతా మంచిగా కరిగి నెయ్యి గినక ఎట్లా మీగడని పై అడుక్కుపోయి నెయ్యి ఎట్లా తేలుతుందో ఎర్రగా అట్లా వచ్చేంత వరకు మనం కాబెట్టుకోవాలి దీన్ని. గడ్డ అంతా చితుక్కోవాలి ఇట్లా. సరస్వతి, కొబ్బరి నూనె ఒట్టి కుడకలు వేస్తే కొబ్బరి నూనె వస్తుందని తెలుసు. మిల్లులకు పట్టిస్తారు, మన కొబ్బరి నూనె డబ్బాలు తెలుసు. మనకి ఎక్కువ పారాసిట్ అని అది అని ఇది అని అన్ని తెచ్చుకుంటాం, వాటికి అని అవన్నీ తెచ్చుకుంటాం. కానీ ఇంట్లో కొబ్బరి నూనె పచ్చి కొబ్బరి తోటి చేసేది అయితే తెలియదుగా మీకు. నాకు నిజంగా తెలియదు, తెలియదు కాబట్టి నేను ఇవాళ పచ్చి కొబ్బరి తోటి మీకు కొబ్బరి నూనె చేసి చూపిస్తున్నా. ఇంకా రకరకాలుగా నెత్తిలో పెట్టుకునేవి కూడా కావాలన్నా నేను చూపిస్తా. గుంటగరగడ కానీ, కలమంద అని, గోరంటాకు, మందారాకు ఇవన్నీ మిక్సీ బట్టి కూడా నెత్తి పెట్టుకుంటే కూడా సుండు మంచిగా జిలా ఇవన్నీ లేకుండా కూడా పోతాయి. జుట్టు రాలిపోవడం, జుట్టు రాలిపోకుండా. ఎగ్జాంపుల్ అత్తమ్మ జుట్టే చూడు, ఎంత పొడవు ఉంది, నేను కట్ చేసింది ఊక కట్ చేస్తుంది అని ఇవన్నీ పెట్టుకోవచ్చు. పెట్టుకునేటట్టు మీకు చేసి కూడా నేను చూపిస్తా. గుంటగరగడాకు చాలా మంచిది, చాలా మంచిది. నేనైతే సంవత్సరానికి 2 సార్లు పెడతా. గుంటగరగడాకు, కలమందాకు, గోరంటాకు, 4 రెబ్బల మందారాకులు. నెత్తి ఎర్రగా కాదు, నల్లగా కాదు, జిల్ల తగ్గుద్ది, నెత్తి ఉండదు, మంచిగా ఉంటది. అంటే గోరంటాకు ఒక్కటే రుబ్బి పెడితేనేమో నెత్తి ఎర్రగా అవుతుంది. ఈ గుంటగరగడాకు, కలమంద, ఈ మందారాకు వేస్తున్నాం కాబట్టి నెత్తి నల్లగా అనిపించదు, ఎర్ర కనిపించదు, మంచిగా స్మూత్గా ఉంటది, జిల్ల రాదు. అట్లా నేను కూడా పెట్టాలి గుంటగా. అయితే ఇప్పుడు నువ్వు గోరంటాకు, కలమందాకు, మందారాకు ఈ మూడే, మందారాకు వేయకుండా కలమందాకు, గోరంటాకు, గుంటగరగడాకు ఈ మూడు పెడితే మాత్రం నెత్తి నల్లగా ఉంటుంది. మళ్ళీ మందారాకు వేసే వరకే నెత్తి నల్లు రాణిస్తలేదు. కాబట్టి ఈ మూడు పెట్టుకుంటేనేమో ఇట్లా, ఇవన్నీ వేసి పెట్టుకుంటేనేమో అట్లా. సరే అమ్మ, ఈసారి నువ్వు గుంటగరగడాకు తీసుకురా, మనం మంచిగా షూట్ చేద్దాం. అది చేద్దాం, నేను కూడా పెట్టుకోవాలి ఇంకా.
టైం వచ్చింది దానికి. కానీ చాలా రకాల ఆయిల్స్ యూజ్ చేయొచ్చు, చాలా రకాల కూడా ఉన్నాయి, అవన్నీ అత్తమ్మతో చేయిస్తా. ఇది ఒక్కసారి చూపిస్తాం, ఇప్పుడు కూడా అంటున్నాయి కదా. ఇగో ఇప్పుడు ఇప్పుడే బుడగలు వస్తున్నాయి చూడు. ఇప్పుడు మనం పచ్చన్న పొయ్యి మీద పెట్టుకుంటే ఏ రీతికి వచ్చిందో ఇప్పుడు అట్లా వచ్చింది, అట్లా బుడగలు వస్తుంది. ఇట్లా కల పెట్టుకుంటే బుడగ కూడా లేకుండా పోతుంది. అంటే వాటర్ అన్ని అడుక్కుపోవాలి, పోయి మన నెయ్యిలాగా ఎర్రగా వచ్చేస్తుంది. అంతే, నెయ్యిలా కూడా మరి మిగడంతా వాటర్ అంతా ఇనికినాకనే కదా. అట్లనే సేమ్ ఇది కూడా. ఇగో మంచిగా నూనె అయింది చూడు, మొత్తం తెల్లదంతా ఆ పొట్టు అంతా అడుక్కు ఉడికింది. ఇగో నూనె పైకి వచ్చేసింది, ఇప్పుడు దింపుకొని మనం ఆ గిన్నె పోసుకొని పెట్టుకుందాం. ఎంత బాగుంది సరస్వతి, ఎంత స్వచ్ఛమైన నూనె అదైతే, కొబ్బరి నూనె అసలు ఎంత చక్కని వెళ్ళిందో నూనె. అయితే ఇప్పుడు ఈ నూనెని చల్లారినాక మనం జల్లితోటి వడబోసుకొని ఓ సీసా పోసుకున్నాం అనుకో, మంచిగా పెట్టుకోవచ్చు నెత్తికి. ఇగో సరస్వతి ఇంత మంచిగా వచ్చింది కదా పాల. ఇప్పుడు నెయ్యిగా నెయ్యిలో ఉన్న మీగడ ఎట్లా అడుక్కుపోయిందో, నెయ్యి ఎట్లా పైకి వచ్చిందో, మీ కొబ్బరి నూనె కూడా సేమ్ అట్నే వచ్చింది. నేను ఇలా మీకు చూపించాలని నేను కొంచెం తోటి చేసిన, మళ్ళీ మీరు కూడా చేయాలనుకుంటే ఇంకింత మరింత కొట్టుకొని చేయండి. చూడు ఎంత బాగుందో, స్వచ్ఛమైన కొబ్బరి నూనె మన కళ్ళ ముందు చేసుకొని పెట్టుకోవటం ఎంత బాగుందో. కేవలం మ్యాక్సిమం ఎవరు చేసుకోకపోవచ్చు, కానీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో కొబ్బరి నూనె చూసి చూపించాం. ఇంకా ఆముదం నూనె కూడా అత్తమ్మ చేసి అది కూడా నెక్స్ట్ టైం చేసి చూపిద్దాం. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎప్పుడో ఒకసారి సరదాగా ట్రై చేయండి. ఎక్కువ కొబ్బరికాయలు కొడతాయి ఫంక్షన్ అయినప్పుడు. అవును, అవన్నీ తీసుకుని వచ్చి ఒకసారి ట్రయల్ చేసాము. కానీ కొబ్బరి నూనె హెల్దీ కదా, కొబ్బరి నూనె వెయిట్ లాస్కి కూడా యూజ్ చేస్తారు. తప్పకుండా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ వస్తాయి. మళ్ళీ వీడియో మరొక కొత్త వంటతో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.